తన నుంచి విడివడి అతను ఒక ఇమేజ్లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది లోకం. అందరికీ ఆరాధ్యంగా మహోన్నతంగా కలల రాజకుమారుడిగా కావ్యాల ధీరోదాత్తుడిగా తనకి మనకి అతను దర్శనమిచ్చాడు. ఆశ్చర్యంగా నేను అనే ఇమేజ్ లేదా మాయాబింబం అతనికన్నా ఘనంగా మబ్బంత ఎత్తుగా ఒక భూతం మహాకాయంగా పెరిగిపోయింది. మనుషుల్లో మనిషిగా కాక కోట్ల మందిలో ఒకే ఒక్క సూపర్ మ్యాన్లా జనానికి తోచాడతను. మాయల ఫకీరు ప్రాణం చిలకలో దాగినట్టు ఒక వ్యక్తి విలువంతా ఇమేజ్లో నిక్షిప్తమైపోవడం అసహజమని అతనితో చెప్పాను నేను. నా వంక విచిత్రంగా చూశాడు. మూలం వదిలి మాయాబింబాన్నే జనం చూసినప్పుడు అతను గాలిలో తేలుతూ అదృశ్య వజ్రకిరీటధారి అయి అపరంజి సింహాసనారూఢుడై ఎవరూ ఎక్కలేని ఎవరశిఖరమైపోయాడు. ప్రజలంతా అతని ముందు మరుగుజ్జులై బానిస వినయంతో నిలబడ్డారు. నూటొక్క పత్రితో వీరపూజలు చేశారు. ఎవరి పూజలైనా పనికిమాలినవేనని వాళ్లతో అన్నాను నేను. నాలోని అమాయకుణ్ణి చూసి నవ్వారు వాళ్ళు. బింబమోహితుడికి ఇమేజ్ కాపాడుకోవడం జీవితమంత మహాభయభారమైపోతుంది, భార భయమైపోతుంది. అది తేజోవలయం కాదని భ్రమావలయమని అతనికి వాళ్ళకి తెలిసేపాటికి అంతా తెల్లారిపోతుంది. ఇమేజ్ మోహాల సాలెగూడు కనుక చిలచిలలాడే చెదలపుట్ట కాబట్టి లోపల చిట్లిన మాయల మారి అద్దంగావున ఒక్కోసారి పీడకలలో కాలి కింద సముద్రమిసుకేదో జారిపోతున్నట్టు ఇమేజ్లో ఒక ఇమేజరీ అవపడుతుంది. తలకిందులుగా అగాధంలోకి బంగీ జంప్ చేస్తుంటే కాలిమోకు పుటుక్కున తెగిపోయిన వైనం తోస్తుంది. ఉనికి బెదురుతో మనశ్శరీరం గజగజ వణికిపోతుంది. నిజానికి డొల్ల మనుషులే ఇమేజ్ కల్పించుకుంటారు. మూర్ఖులు దాన్ని ఆరాధిస్తారు. ఇక్కడ మనుషులుంటారు, సెలబ్రిటీలుండరు. ఉత్తమ మానవులుంటారు, అతీత మానవులుండరు, అధిమానవులుండరు. ఈ మాటలన్నప్పుడు అతను వాళ్ళు విభ్రాంతులయ్యారు. ఎవరైనా ఎప్పటికైనా బింబాన్ని ఛేదించాలి, ఛేదించి అసలు రూపమేదో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఐ విష్ యూ ఏ గుడ్ డే.